ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసానికి చేరుకున్న కేసీఆర్ కాసేపట్లో ఆయనతో భేటీ కానున్నారు. రానున్న సాధారణ ఎన్నికలు, దేశ రాజకీయాలపై ఆయనతో చర్చించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్లో బిజు జనతాదళ్లు కూడా చేరాలని ఆయనను కోరనున్నారు. ఈ రాత్రికి ఆయన నవీన్ పట్నాయక్ నివాసంలోనే బస చేస్తారు. అంతకుముందు విశాఖ శారదాపీఠానికి వెళ్లిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు అక్కడ ఘన స్వాగతం లభించింది. చిన్నముషిడివాడలోని శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు శారదాపీఠం ప్రతినిధులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి స్వరూపానందేంద్రతో కలిసి కేసీఆర్ రాజశ్యామల పూజలు చేశారు. అనంతరం స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలోనే చాలాసేపు గడిపారు. మధ్యాహ్నం భోజనం తర్వాత అక్కడి నుంచి ఒడిశాకు బయలుదేరి వెళ్లారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసానికి చేరుకున్న కేసీఆర్ కాసేపట్లో ఆయనతో భేటీ కానున్నారు. రానున్న సాధారణ ఎన్నికలు, దేశ రాజకీయాలపై ఆయనతో చర్చించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్లో బిజు జనతాదళ్లు కూడా చేరాలని ఆయనను కోరనున్నారు. ఈ రాత్రికి ఆయన నవీన్ పట్నాయక్ నివాసంలోనే బస చేస్తారు. అంతకుముందు విశాఖ శారదాపీఠానికి వెళ్లిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు అక్కడ ఘన స్వాగతం లభించింది. చిన్నముషిడివాడలోని శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు శారదాపీఠం ప్రతినిధులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి కేసీఆర్ రాజశ్యామల పూజలు చేశారు. అనంతరం స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలోనే చాలాసేపు గడిపారు. మధ్యాహ్నం భోజనం తర్వాత అక్కడి నుంచి ఒడిశాకు బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లోనే నవీన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, కేసీఆర్ నవీన్ పట్నాయక్ తో భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? భోగి, మరికొద్ది సేపట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ల మధ్య ఒక కీలకమైన భేటీ ప్రారంభం కాబోతోంది. ఇందుకు నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం నవీన్ నివాస్ వేదికగా మారింది. తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ అధికారిక నివాసంలో ఆతిథ్యం పొందబోతున్నారు కేసీఆర్. కుటుంబ సభ్యుల సమేతంగా 4 గంటల సమయంలో బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా ఒక హోటల్కి వెళ్లారు. అక్కడి నుంచి 6 గంటల సమయంలో ఇరువురు నేతలు భేటీకి సమయం నిర్ధారించుకున్న తర్వాత కొద్దిసేపట్లోనే కేసీఆర్ కూడా రాబోతున్నారు. ఇప్పటికే నవీన్ పట్నాయక్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య 2019 ఎన్నికల నాటికి ఏదైతే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని భారతదేశంలో ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన కేసీఆర్ను కసరత్తు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వేదికను సిద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా తొలి అడుగుగా ఆయన నవీన్ పట్నాయక్ తో భేటీ అవుతున్నారు. ఇక్కడ పాజిటివ్ రెస్పాన్స్, ఈ నవీన్ పట్నాయక్ ను తృతీయ కూటమి దిశగా ఆయన నడిపించగలుగుతారన్న ఒక ధీమాను తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా భువనేశ్వర్ లో జరుగుతున్న ఈ రాజకీయ భేటీ అత్యంత కీలకం కాబోతుంది. రేపు ఈ భేటీ తర్వాత ఇక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ ఆధారంగానే దాదాపుగా 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు మరింత యాక్టివేట్ కాబోతున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు 2019 ఎన్నికల తర్వాత తమ ఆధిపత్యాన్ని ఏదైతే జాతీయ పార్టీలకు ధీటుగా ఇవి ఎదగబోతున్నాయి, ప్రాంతీయ పార్టీలు ఎదగబోతున్నాయి కాబట్టి ఈ భేటీ అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవైపు ఇక్కడ ఒరిస్సా నుంచి కేసీఆర్ మొదలుపెట్టిన ఈ యాత్ర రేపు స్థానికంగా ఉన్న టెంపుల్స్, ప్రధానంగా జగన్నాథ ఆలయంతో పాటు కోణార్క్ టెంపుల్ ను కూడా కేసీఆర్ సందర్శిస్తారు. తర్వాత మమతా బెనర్జీని కలుస్తారు. మొత్తంగా ఈ నవీన్ పట్నాయక్ తో భేటీ తర్వాత అత్యంత కీలకమైన సమావేశాలకు కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడ నవీన్ పట్నాయక్ అధికారిక నివాసానికి రాబోతున్నారు. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర. We'll be right back.
మేడం భువనేశ్వర్ నుంచి అండి. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ ప్రస్తుతం భువనేశ్వర్ చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే అక్కడికి చేరుకున్న సీఎం కేసీఆర్ నవీన్ పట్నాయక్ తో, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం, కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు సమావేశ మందిరానికి. ఇద్దరూ కలిసి ఇరువురు సీఎంలు సమావేశ మందిరంలోకి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా రానున్న ఎన్నికలు, దేశ రాజకీయాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగబోతోంది. ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి కీలకమైన చర్చగా దీన్ని భావించవచ్చు. కేసీఆర్ దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు రావాలి, దానికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే తరుణోపాయం అంటూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. దాంట్లో భాగంగా ప్రస్తుతం ఒడిశా భువనేశ్వర్కు చేరుకున్నారు. మరీ కాసేపట్లోనే సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం సమావేశ మందిరానికి చేరుకున్న విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ భువనేశ్వర్లోని సమావేశ మందిరానికి చేరుకున్నారు. అక్కడ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలుసుకున్నారు. సమావేశం ప్రస్తుతం ప్రారంభమైంది. ముఖ్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికలు, దేశ రాజకీయాలలో జరగబోయే పరిణామాలు, దీనికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్తేతర ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పడాలంటూ ఒక ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడాలి, ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే దేశ రాజకీయాలలో అటు దేశ పరిస్థితులలో గుణాత్మక మార్పు వస్తుంది అంటూ కేసీఆర్ నినదిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉన్నారు. తెలంగాణలో ఎన్నికలకు ముందర కొంతమంది ప్రాంతీయ పార్టీ అధినేతలతో చర్చలు జరిపారు. అలాగే తెలంగాణ ఎన్నికల్లో విజయం అనంతరం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇక దేశ రాజకీయాలలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది, ఫెడరల్ ఫ్రంట్ను ముందుండి నడిపిస్తామంటూ కేసీఆర్ ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానికి నిదర్శనంగా ఈరోజు ప్రస్తుతం ఒడిశాకు చేరుకున్నారు, భువనేశ్వర్కు చేరుకున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమవుతూ ఉన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న ఎన్నికలు, దేశ రాజకీయాల్లో రావాల్సిన గుణాత్మక మార్పుకు సంబంధించి విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో బిజు జనతాదళ్ కూడా కీలకం కావాలంటూ నవీన్ పట్నాయక్ ని కోరబోతున్నారు. మేడం భువనేశ్వర్ నుంచి అండి. మేడం భువనేశ్వర్ నుంచి అండి.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే, కొద్ది క్షణాల క్రితమే సమావేశ మందిరానికి ఇరువురు సీఎంలు చేరుకున్నారు. ముఖ్యంగా దేశం యావత్తు కూడా సీఎం కేసీఆర్ పర్యటన వైపే చూస్తోంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతల్ని కలుస్తూ ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్లో జాయిన్ అయి దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడాలి, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కొనసాగాలి. అప్పుడే రాష్ట్రాలకు అన్ని విధాలా శ్రేయస్కరం, రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయంటూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చోపచర్చలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు భువనేశ్వర్ చేరుకున్నారు, ఒడిశాలోని భువనేశ్వర్కు చేరుకున్నారు. అక్కడ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో కొద్ది క్షణాల క్రితమే సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆ విజువల్స్ ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికలు, దేశ రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై వారిద్దరి మధ్య కూడా చర్చ జరగబోతోంది. అంతేకాదు ఫెడరల్ ఫ్రంట్ లో రాబోయే రోజుల్లో బిజు జనతాదళ్ కూడా కీలక పాత్ర పోషించాలంటూ కూడా సీఎం కేసీఆర్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ని కోరనున్నారు. మరి కాసేపట్లోనే ఇరువురు సీఎంలు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. కొద్ది క్షణాల క్రితమే అక్కడికి చేరుకున్నారు. భువనేశ్వర్కు చేరే ముందు సీఎం కేసీఆర్ విశాఖపట్నంలోని స్వరూపానందేంద్ర సరస్వతి శారదాపీఠాన్ని దర్శించుకుని అక్కడ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందిన అనంతరం విశాఖపట్నం నుంచి నేరుగా భువనేశ్వర్కు చేరుకున్నారు. భువనేశ్వర్లో ప్రస్తుతం సమావేశ మందిరానికి వెళ్లారు. అక్కడ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్చాన్నిచ్చి స్వాగతం పలికారు. కొద్ది క్షణాల క్రితమే వారిద్దరి మధ్య భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ముఖ్యంగా రాబోతున్న సార్వత్రిక ఎన్నికలు, దేశ రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అలాగే రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ఇత్యాది విషయాలపై చర్చోపచర్చలు జరగబోతున్నాయి. అంతేకాదు ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. దాంట్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలతో ఇప్పటికే సమావేశమయ్యారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒడిశాకు సంబంధించి బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్ లో బిజు జనతాదళ్ కూడా కీలక పాత్ర పోషించాలి, దేశ రాజకీయాలలో ఫెడరల్ ఫ్రంట్ తనదైన ముద్ర వేయాలి, దేశ అభివృద్ధిని ముందుకు పరుగులెత్తించాలి అన్న ఉద్దేశంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. కాబట్టి దాంట్లో బిజు జనతాదళ్ కూడా భాగస్వామి కావాలంటూ ఈరోజు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ని కోరుతున్నారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఇరువురు సీఎంలు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.